నమస్తే వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ బుల్టెల ముందుగా హెడ్లైన్స్ సీఎం జగన్ నివాసంలో గరంగ సంక్రాంతి సంబరాలు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం మల్లన్న ఆశీర్వాదంతోనే తెలంగాణ అభివృద్ధి ఆయనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ మెదక్ జిల్లా రామాయంపేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ భద్రాద్రి సీతారామ ఆలయంలో గరంగ గోదాదేవి కళ్యాణం గోదా కళ్యాణం ప్రాస్తక్యం భక్తులకు వివరించిన అర్చకులు వివరాలకు వెళ్తే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమేతంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, సతీమణి భారతి సమేతంగా వచ్చేశారు. ఆయన అడుగు సామాన్యమైంది కాదు. ఆ పాదం చరిత్ర సృష్టించిన పాదం, ఆ పాదయాత్ర ప్రజల గుండెల్ని గెలుచుకున్న పాదం. ఆ అడుగులతో, ఆ నడకలతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిచిన పాదం. వారిప్పుడు సతీ సమేతంగా ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున సాదర స్వాగతం, సుస్వాగతం. వివేకానందుడు అన్నట్టుగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సూర్యుడు ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడి నిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్రలేసే. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం దారగంగవరం గ్రామం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మల్లాటి శ్రీను ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర, రూరల్ అధ్యక్షులు ఊడి చక్రవర్తి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ కోశాధికారి లెక్కల రమణ, ఎడ్ల నానాజీ, వెగిచెట్టు రామచంద్రుడు, వనం స్వామి, ఎస్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ నాతవరం మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో దారగంగారంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి సంక్రాంతి సంబరాల్లో సంస్కృతిని తెలిసే విధంగా ప్రజలందరికీ, మహిళలందరికీ తెలిసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించడంలో ఈ ముగ్గుల పోటీలకు సంబంధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ జనసేన పార్టీ నుంచి మల్లాడి సీని గారు ప్రైజ్లు ఈ రోజు అందజేయడం జరిగింది. ఈ రోజు మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే జనసేన పార్టీ అంటే ఓన్లీ సమస్యల మీదే కాకుండా ఇటువంటి సంస్కృతి కార్యక్రమాలు చేయడంలో ముందుండగలగని, ఇక నుంచి ప్రతి కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి సహకరిస్తారని, అలాగే ప్రజలు కూడా తెలుసుకుని జనసేన పార్టీని ముందుకు తీసుకుని నడిపించాలని కోరుకుంటున్నాను. కుకట్పల్లి 121వ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో బస్తీ కమిటీ అధ్యక్షుడు ఎం విఠల్ పిల్లలకు పతంగులను, దారాలు, చెరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి నరసింహులు, శంకర్ సింగ్, కాసిం యాదవ్, ఎర్రన్న, మద్దెల రాము, టైల్స్ శ్రీనివాసులు, పరమేష్ గౌడ్ పాల్గొన్నారు.
దర్శనమైన దగ్గర కూరలేడున్నారు అందరు అట్టున్నారు మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో 75 కోట్ల సూర్య నమస్కారాలలో భాగంగా చేగుంట మండలంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో శ్రీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యోగాసనాలు చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విశిష్టత భారతదేశానికి యోగా వల్ల వచ్చిందని గణేష్ రవికుమార్ అన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదేశానుసారం మెదక్ జిల్లా స్పోర్ట్స్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చేగుంటలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో 75 కోట్ల సూర్య నమస్కారం వరల్డ్ రికార్డులో భాగంగా ఈరోజు సూర్య నమస్కారం చేయడం జరిగింది. దీని ద్వారా మనకు ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఒమ్రికాన్ అని కరోనా అని డెల్టా అని అన్ని వేరియంట్ల కోసం మనకు బూస్ట్గా మనకు ఇంత శక్తి రావడం కోసం అట్లే ఈ జీవన విధానం కూడా కొద్దిగా మార్పు రావాలని చెప్పి మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మహోత్సవంలో భాగంగా 75 కోట్ల సూర్య నమస్కారాలలో మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనము యోగాసన కార్యక్రమం సూర్య నమస్కారం చేయడం జరుగుతుంది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన మన భారతదేశం ఇప్పుడు భారతదేశంలో అందరూ ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలనే ఉద్దేశంతో ఈ యోగాసనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఇక్కడ ఆజాదీగా అమృత్ మహోత్సవం ప్రోగ్రామ్ సూర్య నమస్కారాలతో పాటు మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. శుభమస్తు ఫంక్షన్ హాల్లో మేము 21 రోజులు పాటు ఈ సూర్య నమస్కారాలని చేసి మేమే కాక మా తోటి విద్యార్థులను తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళని ప్రోత్సహించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని కృషి చేస్తూ మేము ఈరోజు నుంచి సూర్య నమస్కారాల ప్రోగ్రాంని చేయడం ప్రారంభిస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో 11వ వార్డు కౌన్సిలర్ గంగాధర్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు జరిగాయి. 11వ వార్డులో ప్రజలు ఇంటి ముందు రంగవల్లంలో వేసి అలరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కౌన్సిలర్ గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్ రావులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పరంజ్యోతి, పీఈటీ నందు, యోగా కోచ్లు షన్, సందీప్ రాజు, జనార్దన్ పాల్గొన్నారు. పండుగను పురస్కరించుకొని రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని చిలక గంగాధర్ గారి ఆధ్వర్యంలో మరియు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా చిలక గంగాధర్ తను గెలిచిన నుండి ఇప్పటి వరకు కూడా తన వంతు సహకారాన్ని ఏదో రకంగా అందిస్తూనే ఉన్నాడు. కొంతమంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామం కూడా. ఈయన ఈ గంగాధర్ గారు ఈ ఒక్క వార్డుకే పరిమితం కాకుండా మరి మున్సిపల్ పరిధిలో ఉన్న మిగతా వార్డులకు కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండాలని ఆశిస్తూ ఉన్నాను. సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ఈ వార్డు ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రామాయణపేటలో 11వ వార్డు కౌన్సిలర్ గంగాధర్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము జడ్జెస్గా వెళ్ళి ప్రతి ముగ్గును చెక్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 16వ డేట్ నాడు శ్రీలం కృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది.
ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినందున ప్రతి ఒక్కరు తెల్లవారు జామలు వేసి ముగ్గులు వేసారు. ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా 11వ వార్డులోని మరి పట్టణ ప్రజలకు మరి 11వ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినాం. మరి 11వ వార్డు పరిధిలోని సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోటీలకు మరి రామాయంపేట పట్టణంలోని నాకు తెలిసిన కొంతమందిని మరి 11వ వార్డు పరిధిలోని ఇట్లా సంక్రాంతి పండుగకు మరి ముగ్గుల పోటీలు పెడుతున్నా దానికి సహకారం అందించాలని చెప్పి కోరగానే వాళ్ళు మంచి మనసుతోని మరి సహాయ సహకారాలు వాళ్ళు అందించడం జరిగింది. వారి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం 11వ వార్డులోని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ముగ్గుల పోటీలకు మరి బహుమతులు మరి వాళ్ళు దాతలు అందజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా కొల్చార మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో మహిళలు రంగవల్లలతో ముగ్గులు అలరించారు. ప్రతి సంవత్సరం పండుగ విశిష్టతను చాటి చెప్పే విధంగా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల నాయకులు అభినందించారు. ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. గ్రామం వారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పెద్దలు శేఖరన్న, ప్రభాకరన్న మరియు పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ రవిశంకరన్న గారికి, రాజన్న గారికి, ఇతర అంటే అన్ని అఖిలపక్ష నాయకులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంగవల్లి కార్యక్రమం అనేది కొల్చారంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో ఈ యూత్ వాళ్ళు మాత్రం చాలా చురుకుగా పాల్గొంటూ అంటే మనకు ఏ సందర్భాలలో ఏ పండుగల మీద పిల్లలకు కూడా ముందు భావితరాలకు తెలిసే విధంగా వాళ్లకు అన్ని అలవాట్లు నేర్పే విధంగా యూత్ పిల్లలు ముందుకు చదువుతున్నారు. ఇదే ఆసక్తితోనే ఇదే ఉత్సాహంతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మండలంలోనే మన కొల్చారం మండల్ యూత్ ఎంతో ఆదర్శవంతంగా ముందుకెళ్తుంది కాబట్టి వాళ్లకు ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ఈ మన ఛత్రపతి శివాజీ పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది. ఈ రంగుల పోటీలో చూస్తుంటే చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళ అంటే ఆల్దిద్దే పిల్లల నుంచి వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. చాలా సంతోషం. అట్లాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను అంటూ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అవకాశం కల్పిస్తూ మీరు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం మెంటిపేటలోని సుందరం మందిరంలో భోగి సంబరాల్లో భక్తులందరూ పాల్గొన్నారు. భక్తులందరూ సత్యసాయి నామాన్ని జపిస్తూ ఆనందంగా గడిపారు. భోగి యొక్క విశిష్టత గురించి సాయి భక్తుడు లక్ష్మీపతిరాజు వివరించారు. బాల వికాస్ పిల్లలకు భోగి పళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేశామని అనంతరం కనున వెంకటేష్ తెలిపారు. కొత్తగూడెం జిల్లా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలలో భోగి పండుగ సందర్భంగా శ్రీకృష్ణ శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నెల పండుగ ఆలయార్చకులు నిర్వహించారు. ఆలయార్చకులు చూడమణి గోదాదేవి ఆవిర్భావం, గోదా కళ్యాణం, ప్రాస్తత్యం గురించి వివరించారు. మా అమ్మాయి పెళ్లి మా అమ్మాయి
అబ్బాయికి అమ్మాయికి వివాహం కావడం వల్ల వారు ఆ వంశాన్ని వృద్ధి చేస్తే ఆ కుట్రపోయే బిడ్డ ఈ లోకానికి అంటే పరమాత్మ కైకటి రూపంగా లోకానికి మేలు చేయాలి. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి పంటను కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సతీష్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటను కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు వీడియో తీస్తారా రైతులతో మరి పాపర్ ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి? మీరు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని గంటలు వచ్చింది మీకు? ఎకరానికి 2 గంటలు. 2 గంటలు ఇంకేమైనా దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మరి ఒక గంట వస్తుంది లేదు, ఏది లేదు. ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి. అకాల వర్షాలు వచ్చాయి అనుకోకుండా రైతులు కళ్ళల్లో ఇప్పుడే మిర్చి కోతలు పంటలు దిగుబడి రాక ఎకరానికి ఒక గంట 2 గంటలు వస్తే పండితే వాటిని కోసుకొని కళ్ళల్లో పోసుకున్న సమయంలో 2 రోజులు వర్షాల వల్ల రైతులకు ఈ అకాల వర్షం వల్ల బూజొచ్చినాయి, నల్లబడిపోయినాయి. వీటి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి వారిని భావగీతాలకు గురి కాకుండా వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారికి ధైర్యం చెప్పడం కోసం ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మేము రైతులను కలవడానికి వచ్చాము. అందులో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా మిర్చి తోటలు మాత్రం కాయలు కాయలేదు. చాలా భయాందోళనగా ఉంది. రైతులు అప్పులు పాలయ్యారు, పెట్టుబడులు పెట్టారు, వచ్చిన కింటా 2 గంటలు కూడా బూజు రావడం వల్ల ఏం చేయాలన్న పరిస్థితిలో అధైర్యం చెందుతున్నారు. రైతులు అధైర్యం చెందొద్దని చెప్పి మీకు రైతులు ధైర్యం చెప్పడానికి వచ్చాము. మీ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా కేసీఆర్ని ఫసల బీమా అమలు చేయడానికి గద్దదించాలి. ఈరోజు ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి అకాల నష్టాలు జరిగినప్పుడు, అకాల వర్షాలు వచ్చినా, పంట నష్టం జరిగినా, కాయగోసి కళ్ళలో పోసుకున్న నష్టం జరిగినా కూడా. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో విశ్వోదయ జూనియర్ కళాశాల కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర టోర్నమెంట్ను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద క్రికెట్ కెప్టెన్లకు టీషర్ట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనూజ, కౌన్సిలర్లు ఢిల్లీబాబు నారాయణ, శంకరయ్య, దనియాల రాధా తదితరులు పాల్గొన్నారు. వాటికి తనుజ చేతుల మీదుగా టీషర్ట్స్ బహుకరణ ఇచ్చేసేటువంటి 19వ వార్డు 24వ వార్డు 24వ వార్డు వెటరన్ పేరు కృష్ణ ఇతను తనుజమ్మ కుమార్ రూరల్ నాయకులు సిద్ధవరం. కొనసాగిస్తున్నందుకు మీ అందరికి ముఖ్యంగా అభినందనలు, ధన్యవాదాలు. వీణైన దీని కాబోయే అందరికి కూడా మీరు వచ్చి ఎంతో ఆసక్తిగా ఆడుతున్నారు కాబట్టి ఈరోజు టోర్నమెంట్ ఎంత ఘనంగా జరుగుతా ఉంది, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆయనవోలు మల్లికార్జునస్వామి ఆశీర్వచనాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా మారిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా ఆయనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరు రమేష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
మరి పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు పెద్దపీట వేస్తూ వాటి అభివృద్ధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చేసి భక్తులకు సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈరోజు కోవిడ్ ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి మరి స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు వారందరినీ చల్లగా చూడమని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళులాగా చూస్తున్నారో మా ముఖ్యమంత్రి గారి వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడమని చెప్పి ప్రార్థించడం జరిగింది నిర్మాణం కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రెగ్యులర్ వాటర్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ముందస్తుగా సమీక్ష చేసుకుని మా గౌరవ మంత్రి వచ్చిన సహకారంతో మరి గౌరవ మేయర్ గారు ప్రత్యేకంగా 100 మంది సిబ్బంది మరి మిషనరీ ఇతరంతా సిబ్బందికి పంపిన పరిస్థితి మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా వలయటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు స్వాతంత్ర అభ్యర్థి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్ఐ సుదర్శన్ యాదవ్ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ క్రీడలు కనుమరుగు అవ్వకుండా కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులు గేలిపోటములు సమానంగా తీసుకుని ఆడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ యూత్ కమిటీ సభ్యులు క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. వెలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నెల్లూరు ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థి 10వ నెంబర్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంటాయి. అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైన వెలేటివారిపాలెం ఎస్ఐ గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు హుషేన్ అన్నకి మిగతా కాలనీ వాసులకి గ్రామస్తులకి యూత్ అరుణోదయ యూత్కి హై స్కూల్ అమ్మాయిలకి అట్లాగే స్కూల్ పిల్లలకి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డిసిప్లిన్ తప్పని తెలిస్తే కదా మొత్తం ఆపేస్తారు కదా వాళ్ళు ఎంగేజ్ చేస్తాను. ఈ కోవిడ్ ఇమ్మక్రాన్ టైంలో కూడా మేము పెడదామంటే స్పోర్ట్స్ ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోవాలి. అంటే మన ప్రాణాల గురించి ఈ పోలిపాలంలో ఉండే ప్రజలకు వాళ్ళని రిస్క్ చేసి మళ్ళీ పెడతాం మేము, అర్థమైందా? సో చాలా డిసిప్లిన్ ఆడాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. మల్లన్న ఆశీర్వాదంతోనే తెలంగాణ అభివృద్ధి, ఆయన వలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్. మెదక్ జిల్లా రామాయంపేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్. భద్రాద్రి సీతారామ ఆలయంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం, గోదా కళ్యాణం ప్రాస్తక్యం భక్తులకు వివరించిన అర్చకులు. ఇవి బిల్టిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.